నేను ఇందాకే చెప్పాను, నేను ఇందాకే చెప్పాను, వాగా నేను చెప్తున్నాను, నేను ముందే చెప్పాను, నేను ముందే చెప్పాను, నేను ఇందాకే చెప్పాను రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను, నేను రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను. ఆగ్రహం కూర్చో కూర్చో, నేను పెద్ద బయలుదేరు ఆగా ఆగా, పెద్ద బాబు పోయి బయలుదేరు, పెద్ద పోటుగాడు అని 10 చేసేటప్పుడు ఒకటి లేట్ అవుద్ది, దొబ్బేస్తారండి, అన్ని చేసి తీరుతాం. తెలుగుదేశంలో రైతు డబ్బులు ఇవ్వకుండా దొబ్బాడు చంద్రబాబు నాయుడు, ఖజానా ఖాళీ పెట్టాడు. ఏం చేశారు? నిన్న మొన్న కూర్చుని మొత్తం 1000 కోట్లు వేరే డబ్బులు కొట్టించారు, దీనికి ఇంకా డబ్బులు రావాలి. రేపు సోమవారం నాడు కేంద్రం నుంచి 2500 కోట్లు వస్తున్నాయి, మళ్ళీ కొట్టించేస్తాం. మొత్తం వారం రోజులు, నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి వారం రోజులు అందరికీ డబ్బులు వస్తాయి. పెద్ద బయలుదేరే కబుర్లు చెప్తున్నాం. చెప్పుకోండి, మీ మనిషిని నేను, మీ ఇంట్లో మనిషిలా పనిచేస్తాను. ఎంత బయలుదేరారు మా దగ్గర పనిచేస్తున్నాడే, అంచేత మీ ఇంట్లో మనిషిలా పనిచేస్తాను, ప్రతి ఒక్కటి తెచ్చిస్తాను, ప్రతి ఒక్కటి అందిస్తాం, మీ ఇంటికే అన్ని చేరి వేసేలా చేస్తున్నాం. ఇంతకన్నా ఎవరు చేస్తారు? చేయలేదన్నా నేను ఇందాకే చెప్పాను, నేను ఇందాకే చెప్పాను, వాగా నేను చెప్తున్నాను, నేను ముందే చెప్పాను, నేను ముందే చెప్పాను, నేను ఇందాకే చెప్పాను రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను, నేను రైతులకు డబ్బులు పడతాయని చెప్పాను. ఆగ్రహం కూర్చో కూర్చో, నేను పెద్ద బయలుదేరు ఆగా ఆగా, పెద్ద బాబు పోయి బయలుదేరు, పెద్ద పోటుగాడు అని 10 చేసేటప్పుడు ఒకటి లేట్ అవుద్ది, దొబ్బేస్తారండి, అన్ని చేసి తీరుతాం. తెలుగుదేశంలో రైతు డబ్బులు ఇవ్వకుండా దొబ్బాడు చంద్రబాబు నాయుడు, ఖజానా ఖాళీ పెట్టాడు. ఏం చేశారు? నిన్న మొన్న కూర్చుని మొత్తం 1000 కోట్లు వేరే డబ్బులు కొట్టించారు, దీనికి ఇంకా డబ్బులు రావాలి. రేపు సోమవారం నాడు కేంద్రం నుంచి 2500 కోట్లు వస్తున్నాయి, మళ్ళీ కొట్టించేస్తాం. మొత్తం వారం రోజులు, నెక్స్ట్ వీక్ సోమవారం నుంచి వారం రోజులు అందరికీ డబ్బులు వస్తాయి. పెద్ద బయలుదేరే కబుర్లు చెప్తున్నాం. చెప్పుకోండి, మీ మనిషిని నేను, మీ ఇంట్లో మనిషిలా పనిచేస్తాను. ఎంత బయలుదేరారు మా దగ్గర పనిచేస్తున్నాడే, అంచేత మీ ఇంట్లో మనిషిలా పనిచేస్తాను, ప్రతి ఒక్కటి తెచ్చిస్తాను, ప్రతి ఒక్కటి అందిస్తాం, మీ ఇంటికే అన్ని చేరి వేసేలా చేస్తున్నాం. ఇంతకన్నా ఎవరు చేస్తారు? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.